నా పేరు బక్కా జాక్సన్. మాజీ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, ఆరు రాష్ట్రాల ఇన్ఛార్జిగా, దాదాపు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా ఏ పార్టీకి లేకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలపై, దోపిడీపై, అప్పులపై, కాళేశ్వరం స్కామ్ పైన కానీ మొదలుపెట్టి ధరణి వరకు అన్ని సాక్ష్యాలతో సహా దాదాపు 178 కేసులు ప్రభుత్వం మీద వేయడం జరిగింది. కరప్షన్కు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఎవడి పాలయలో తెలంగాణ అనే పుస్తకం కూడా దాని మీద నేను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ను గద్దె దింపడానికి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఏదో కేసులో మేము మాకు గొంతెత్తడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చినాం. అధికారంలో తెలంగాణ 15,000 కోట్ల నిధుల బడ్జెట్తో నేర్పడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం 5,71,000 అప్పుతోని మాకు అధికారం వచ్చింది. ఈరోజు తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లేక ఈరోజు వాళ్ళు, ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, ఇష్టం వచ్చినట్టుగా గత పాలక పక్షం వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఫీల్డ్ మీద నాకున్న అవగాహనను బట్టి కౌన్సిల్ ఒక పునరావాస కేంద్రం కాదు, రాజకీయంగా పదవులు లేనటువంటి పదవులు కల్పించే రియాంబులేషన్ సెంటర్ అంతకంటే కాదు, అది ఒక పెద్దల సభ. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్య, వైద్యం, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి పాలకంలో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాటిపైన చర్చ జరగాల్సిన అవసరం రాజ్యాంగబద్ధంగా. అటువంటి ఎమ్మెల్సీ పదవికి గ్రాడ్యుయేట్స్ తరఫున నేను పోటీ చేయాలని ఒక ఫీల్డ్ వర్క్, దాదాపు 10 సంవత్సరాలు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో చేయాలని. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోస్తా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసమే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా ఎవరన్నా అవినీతికి పాల్పడితే వాళ్ళ నేను మొయ్యా, వాళ్ళని మొయ్యమని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాకు చెప్పలేదు. ఈరోజు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అందులో ప్రధాన ముద్దాయిలు ఇద్దరు, ఒకటి గంట చక్రపాణి, ఇంకోటి జనార్దన్ రెడ్డి. వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోకుండానే మహేందర్ రెడ్డి అని తాబేదారు ఉన్నంతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాబేదారుగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన. ఈరోజు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టినటువంటి గంట చక్రపాణి పైన కానీ, జనార్దన్ రెడ్డి పైన కానీ చర్యలు తీసుకోకుండా ఇయాటి వరకు తాసారం చేస్తున్నాయి, కొనసాగించే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలి. గతంలో 2014 ఈరోజు వరకు జరిగిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్ రద్దు చేయాల్సిందే, ప్రతి పేపర్ పైన విచారణ జరగాల్సిందే. ఒకటి, 46వ జీవో గత ప్రభుత్వం టీఎస్ఎస్పి అనే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఇది తెలంగాణ స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్కు, మరి దీన్ని జిల్లాల రిజర్వేషన్లు పెట్టి మరి ఇందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు, నిజంగా ఎక్కువ కష్టం వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టి, ఎక్కువ వచ్చిన మార్కు అర్హులైన వారిని పక్కన పెట్టి జీవోతోని తక్కువ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, గత ప్రభుత్వం పెట్టిన జీవోను ఇంకా మనం కూడా అది అన్యాయం అని చెప్పి గత మన ఈరోజు మంత్రులు ఉన్నారు, ఆ రోజు మాజీ మంత్రులుగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు కానటువంటి వ్యక్తులు, మేము రద్దు చేస్తాం 46వ జీవోను అని చెప్పి మీద పడి అది రద్దు చేస్తామని చెప్పి ఇవాటి వరకు రద్దు కాలే విద్యార్థుల ఆందోళన ఉండదు. దాన్ని గత ప్రభుత్వం తెచ్చి మనం రద్దు చేస్తామన్నాం, అది చేయాల్సిన అవసరం. 317 జీవో మరి ఏదైతే టీచర్ల ట్రాన్స్ఫర్లు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వ్యతిరేకంగా
ఈ జీవోలు కూడా అంతే, దాదాపు అన్ని అట్నే ఉన్నాయి. దీనిపైన మేము పునఃపరిశీలన చేస్తాం, ఎగ్జామిన్ చేసి సరి అని నిర్ణయం తీసుకుంటామని ఈ వరకు తీసుకోలేదు. అంతేకాకుండా మరి హరితహారం అనేది అతి పెద్ద స్కామ్. ఆ స్కామ్ లో డోబ్రియర్ అని ఈ రోజు ఉన్నటువంటి చీఫ్ కన్సర్వేటర్ ఈయన ఈ 10 సంవత్సరం 2015-16 కానీ ఈ రోజు వరకు దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాలు ఇంకా ఎక్కువనే ఈ 9 సంవత్సరాల హరితహారం పేరు మీద జరిగిన ఒక పెద్ద కుంభకోణం అని నేను ఈడీలో సిబిఐలో ఫిర్యాదు చేసిన దాని వెనుక ఉండి నడిపించింది సంతోష్ రావు అనేటోడు సీఎం అల్లుడు. ఈరోజు డోబ్రియల్ పేరు మొన్న మేము ప్రత్యేక కమిటీ చేసి దీనిపైన విచారణ చేస్తామని చెప్పిన తర్వాత నిన్న డిప్యూటేషన్ కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. ఆయన మీద అసాల్ట్ మహిళ పైన లైంగిక వేధింపుల కేసు ఆయన పైన ఉన్నది. ఉండగా కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీకి ఈయనకు చీఫ్ కన్సర్వేటర్ ఇవ్వడానికి వీలు లేదు అని ఈయనకు కేంద్ర ప్రభుత్వానికి మేము పలుమార్లు ఫిర్యాదు చేసిన కానీ ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు ఆయనకు ఏది క్లియర్ అయ్యేటట్టుగా చీఫ్ కన్సర్వేటర్ ఆఫీస్ లో స్టడీ చేశారు. ఎప్పుడైతే ఎంక్వైరీ అయినారో నిన్న చాలా సీక్రెట్ గా నిన్న పొద్దుగాల సీక్రెట్ గా ఆయన ప్రభుత్వానికి నాకు డిప్యూటేషన్ మీద నేను ఢిల్లీకి వెళ్ళిపోతా అని చెప్పి రాశారు. ఎందుకంటే ఈ 11,000 దోపిడీ వచ్చే సంవత్సరమైన రిటైర్మెంట్ కాబట్టి 11,000 కోట్ల స్కామ్ నేను తప్పించుకోవాలనే ఉద్దేశంతో పారిపోయే ప్రయత్నం చేస్తుంటూ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ 11,000 కోట్ల మొత్తం స్కామ్ మొత్తం బయటకు వచ్చే వరకు ఆయన ఎక్కడ కూడా పోనీయద్దు, అదే కూర్చుని కూర్చొని సస్పెండ్ పక్కన పెట్టాలి. 50,00,000 ఎకరాల భూమి తెలంగాణ ధరణి పేరుతోని నయీం పేరు మీద ఉన్నట్టు అన్క్లెయిమ్డ్ భూములు కానీ డేరా బాబా పేరు మీద అన్క్లెయిమ్డ్ భూములు కానీ ఇంకా చాలా అన్క్లెయిమ్డ్ భూములు మొత్తము అవి ధరణి పేరుతో మింగేయాలనే ఉద్దేశంతో ధరణి ప్రవేశపెట్టారు. దాని కింగ్ సోమేష్ కుమార్ అనేటోడు, తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఈ రోజు ఉన్న నవీన్ మిత్తల్ అనేటోడు, ఇవాటికి నవీన్ ఈ ఇళ్ల పైన సోమేష్ కుమార్ అనేటువంటి భార్య పైన 25 ఎకరాల భూమి దాన్ని ఒక చిన్న పీనట్ బయటకు వచ్చింది, ఒక చిన్న పల్లికాయ. కానీ అసలు పైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాటికి నవీన్ మిత్తల్ అక్కడనే కూర్చున్నారు, వీరిపైన అధికారం లేదు. ఇవన్నీ కూడా కౌన్సిల్ లో చర్చ జరగాలని నేను ఎమ్మెల్సీగా నిలవాలే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు ప్రభాకర్ రావు అనేటోడు కాంగ్రెస్ బాబుకు అధికారం రాగానే మొట్టమొదటి న్యూస్ ఐటమ్ ఏంటంటే మన చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే సీఎండీ ఉండేనో, ట్రాన్స్ఫర్ సీఎండీ ఉండేనో, ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం, నేను మాపు అరెస్ట్ అన్నారు. సీఎం పిలిపించిన ఆయన రాలేదు. రాకుండా నేనే సీఎం ప్లేస్ లో ఉంటే, నేనే హోంమంత్రి ఉంటే, ఇద్దరు మహిళా హోంగార్డ్ అని పంపి అరెస్ట్ చేయించి తీసుకొచ్చి జైల్లో చేయించేటోని, అంత పెద్ద కుంభకోణం పంపినోని రానంటే వదిలేస్తావా, ఇంటికి వెళ్ళిపోతారా, అక్కడనే ఆగిపోయింది. ఈరోజు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదలలా అతి పేదలైన వారికి వీళ్ళను అప్లిఫ్టిమెంట్ కోసము 2002లో $500 బిలియన్ దాదాపు ఈ రోజు వరకు 1,000 కోట్ల రూపాయలు మొత్తం విడతల వారిగా వరల్డ్ బ్యాంక్ నిధులు పంపితే ఇక్కడ విద్యాసాగర్ రెడ్డి అంటే పూర్ ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి అనేటోడు అంట. ఆయన పేదోడు కాబట్టి ఆయన కా కూర్చుని కూర్చోబెట్టింది, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇంకొకటి వై నరసింహారెడ్డి అనేటువంటి ఏమో ఇద్దరు కూర్చోబెట్టారు కాబట్టి బెలూర్ల వీళ్ళందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి 350,000 లక్షల జీతాలు ఇచ్చి వీళ్ళ మేపుకుంటా పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఈ రోజు వరకు ఆయన మేము అశ్వరావుపేట ఈరోజు మనం ఉన్నాము, ఈ అశ్వరావుపేట గిరిజన సీటు ఎన్నిసార్లు ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఎన్నిసార్లు రెవ్యూ పెట్టిండు, ఆయన ఏరియా తిరిగి రెవ్యూ మీటింగ్లు పెట్టారు. ఇక్కడ ఎక్కడ వచ్చి రెవ్యూ మీటింగ్ ఎలా పెట్టిండు, శ్రీనిధి ఆయన ఎక్కడ మాట్లాడిండు, సెర్పైన నరసింహారెడ్డి వై నరసింహారెడ్డి సెర్పైన ఎక్కడ వచ్చి ఏడ తిరిగి మాట్లాడిండు, ఎక్కడ వచ్చి ఇక రెవ్యూ మీటింగ్లు పెట్టిండు, వీళ్ళ బాగోగులు చూస్తుండ్రు, ఉద్యోగుల బాగోగులు చూసిండ్రు. ఈరోజు ప్రతి సంవత్సరం ఈరోజు చంపుకుంటా పోతాము. ఈరోజు వాళ్ళని రాజీనామా చేసి ఇండ్లల్లా దండలేసి పేరెంట్ పార్టీలు ఇచ్చి ఇండ్లల్లో పంపడానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఓటు వేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినంటే 571 కోట్ల అప్పు చేసిన ఆ దొంగల పట్టుకోనికి. ఈ రోజు వరకు మేఘా కృష్ణారెడ్డి ఎవరైతే మేఘా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో ఆ కాంట్రాక్టర్ పేరు నా బీజేపీ వాళ్ళు మాట్లాడారు, నా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, నా కాంగ్రెస్ నాయకుల నోరుల పైన కూడా వాళ్ళ పేరు వస్తలేదు. ఎందుకంటే భయం రామేశ్వరం అనేటువంటి మీద కుక్క పేరు మీద నక్క పేరు మీద ఇవాళ గజం జాగలేకుండా పేదోళ్ళు ఏడుస్తామంటే